ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. అదిగో ఆనందమయ మాత వస్తున్నారు. జై మాతాజీ, 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 జై మాతాజీ. ఆనందమయ మాతాజీకి, ఆనందమయ మాతాజీకి జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. మూలమూలము ఆనందమయ మాత, జై మాతాజీ, జై మాతాజీ. నువ్వో తల్లి, ఇన్నాళ్లకు నీ దర్శన భాగ్యం కలిగినదమ్మా. జై మాతాజీ, జై మాతాజీ. ఆవిడెవరో మీకు తెలుసా? తెలుసా ఏటి, మా గుంటడు చిన్నప్పుడు మాటలు రాకపోతే ఆ తల్లి కడికే పట్టుకుపోయినాం. వచ్చి నాలుక మీద బీజాక్షరాలు రాసినది. అప్పట్నుంచి వాసపోసిన పెట్టలాగా వాగుతానే ఉన్నాడు. అవును. ఏంటి 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 ఏంటి, ఆవిడ వయసు ఏంటి, వీడి వయసు ఏంటి? ఈడు చిన్నప్పుడు ఆవిడ బీజాక్షరాలు రాయడం ఏంటి? మునులు తపస్సంపన్నులకి ఏజ్ పెరగదంటానయ్యా. ఆనందమయ మాతాజీకి జై, 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 ఆనందమయ మాతాజీకి జై. బిడ్డలారా, భజనలు కాదు, మంచి దారిలో నడవండి, దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండండి, అంతా అమ్మవారే చూసుకుంటుంది. ఇదే నా దివ్యోపదేశం. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఈవిడెవరు బావా, సరిగ్గా డబ్బులు చేతికి వస్తాయనే సరికి ఈవిడేంటి ఇచ్చింది? అమ్మవారి అంశ అంటున్నారు, అలా మాట్లాడకండి, కళ్ళు పోతాయి. ఆ మాతాజీని మీరు ముందే కలిసామంటున్నారు కదా. నిజమే అమ్మి, ఇప్పుడెళ్ళినా అమ్మవారు మమ్మల్ని గుర్తుపట్టేస్తుంది కదే. 2000 సంవత్సరాల నుంచి హిమాలయాల్లో తపస్సు చేస్తానే ఉంది ఆ అమ్మవారు. అవతార్ బాబాజీ కదా ఆయన, అవతార్ బాబాజీ, ఈవిడ అవతార్ మాతాజీ. ఓం శక్తి, ఓం శక్తి. మిమ్మల్ని గుర్తుపడతారంటున్నారు కాబట్టి నన్ను ఒకసారి తీసుకెళ్ళండి అత్తయ్యా, నా కష్టాలు చెప్పుకుంటాను. భలే దానివే అమ్మి, ఇప్పుడు వెళ్దాం పద. ఒక నిమిషం ఉండండి, మీ గురించి అడగడానికే వెళ్తున్నాను అత్తయ్య. పూజ, ఏంటమ్మా ఇది ఇలా అయింది? పదండి బాబు, వెళ్దాం. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. త్వరగా రండి. ఓం శక్తి అమ్మా, ఓం శక్తి, ఓం శక్తి. తల్లి, ఈ గిట్ట బాగానే కుదిరిందా నీకు? ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. అమ్మా
దండాలు తల్లి. భక్త కొండమ్మా, క్షేమమా? అమ్మ మమ్మల్ని గుర్తుపట్టేసినది. నీ దయవల్ల మేమంతా క్షేమంగానే ఉన్నాం తల్లే. ఇది మా మేనకోళ్ళు. నమస్కారం అమ్మా. దా ఆశీర్వాదం తీసుకో. కళ్యాణమస్తో ఇష్టకామ్యా ఫల సిద్ధిరస్తో. అమ్మాయికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయండి. అమ్మా, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. బావా, అందరూ అంటున్నట్టు అమ్మవారు అంశం అనుకుంటా బావా, అందుకే పూజకి పెళ్లి కలదన్న విషయం కనిపెట్టేసింది. నీకు పెళ్ళయిందా? మరి నా దృష్టికేంటి అలా కనపడింది? అంటే నా మేనకోడలికి గతం గుర్తులేదు, పెళ్ళైందో లేదో దానికి తెలీదు, మాకు తెలీదు. అయ్యింది అంటే అయ్యింది అనుకుంటున్నాం అంతే. ఏనా నా భర్తమ్మా, ఈయనకి క్యాన్సర్, నువ్వే నా భర్తని కాపాడాలి తల్లి. ఇలా రా బిడ్డ. అమ్మా, అమ్మవారి అంశం అంటున్నారు, దగ్గరికెళ్ళాక నాకు క్యాన్సర్ లేదని చెప్తే? వెళ్ళకపోతే ముందే డౌట్ వస్తుంది. పోరా, పో. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? వీడు పరమ నీచుడిలా ఉన్నాడు. వీణ్ణి పట్టుకున్న తర్వాత నా చెయ్యి అపవిత్రమైంది. ఏటమ్మా, మా పూజమ్మ మొగుణ్ణి పట్టుకొని అట్టా అంటున్నావు? అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు బిడ్డ. ఈ దుర్మార్గుడు గత జన్మలో ఒక గతం మర్చిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేనే నీ భర్తని అని మోసం చేసి ఆ అమ్మాయి ఆస్తి కొట్టేశాడు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.